ఐబొమ్మ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి లేదు ఓటీటీలోకి వచ్చిన ప్రతి తెలుగు మూవీ కొన్ని గంటల్లోనే ఐబొమ్మలోకి వచ్చేస్తుంది అయితే ఓటీటీ మూవీస్ ఐబొమ్మలోకి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్నా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు అయితే రోజులు మారుతున్న కొద్దీ ఐబొమ్మ తన వెబ్సైట్ మార్పులు చేస్తూ వస్తుంది ఓటీటీలోనే కాదు థియేటర్లో విడుదలైన చిత్రాలు కూడా ఐబొమ్మలోకి రావడంతో సినీ పరిశ్రమకు ఇది పెను సవాలుగా మారింది దీంతో ఈ వెబ్సైట్ మీద టాలీవుడ్ ఫోకస్ పెట్టింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమను టార్గెట్ చేస్తుందని ఐబొమ్మ సీరియస్గా రియాక్ట్ అయింది తమ మీద ఫోకస్ పెడితే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చింది తమ మీద దృష్టి పెడితే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది హీరోలు హీరోయిన్లకు అంత రెమ్యునరేషన్ అవసరమా అని ప్రశ్నించింది లైట్ బాయ్స్ సెట్ బాయ్స్ కూలీలు పెంచితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఐబొమ్మ పేర్కొంది అయితే ఇంత ఓపెన్ గా ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చినా టాలీవుడ్ నుంచి మాత్రం ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం కొన్నేళ్ల కిందిట తమిళ ఇండస్ట్రీలో ఇలాగే ఓ ఘటన జరిగింది తమిళ్ రాకర్స్ అనే వెబ్సైట్ కొత్తగా విడుదలైన చిత్రాలను వెంటనే తమ సైట్లో అందుబాటులో ఉంచేది అయితే ఈ విషయాన్ని సైలెంట్ గా చూస్తూ వచ్చిన కాలీవుడ్ పెద్దలు ఆ వెబ్సైట్ వాళ్ళను పట్టుకొని దాన్ని లేకుండా చేస్తారు కానీ ఇక్కడ ఐబొమ్మ ఓపెన్ గా హెచ్చరిస్తున్నా ఎవరూ స్పందించడం లేదు కాలీవుడ్ లాగే టాలీవుడ్ పెద్దలు కూడా ప్లాన్ చేసుకుని ఐబొమ్మను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా లేదా మనకెందుకు అని సైలెంట్ గా ఉంటున్నారా అనేది అర్థం కావడం లేదు ఐబొమ్మ వార్నింగ్ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే తమిళ్ రాకర్స్ ను టాలీవుడ్ క్లోజ్ చేసినట్లే ఐబొమ్మ విషయంలోనూ ప్లానింగ్ జరుగుతుందని వినిపిస్తోంది ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇండస్ట్రీ వర్గాలకే తెలియాలి మరి ఐబొమ్మ హెచ్చరించిన టాలీవుడ్ నుంచి రియాక్షన్ లేకపోవడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి